ఈసయ్య నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం నేను చదువుతున్నాను మీరు నాతో కలిసి ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఈ యొక్క సమయము ప్రత్యేకంగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తూ ఇస్తున్నటువంటి గొప్ప ప్రామిస్ జోబ్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ట్వంటీ సెవెన్ నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నిమానవి ఆలకించును ఐ నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నిమనవి ఆలకించును ఈరోజు ప్రభువారి దగ్గర నుంచి నువ్వు పొందుకున్న గొప్ప మాట ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకిస్తానని మాటిస్తూ ఉన్నారు ఇంతవరకు నువ్వు ఏమేమి అడగాలని అనుకుంటున్నావో ఆలోచన చేస్తున్నావో ఏది యోచన చేస్తున్నావో ఎవరెవరినో అడుగుతున్నావేమో లేకపోతే సహాయం చేయని చేతుల వైపు నీ కన్నులతో చూస్తూ వారిని ఆశిస్తే అడిగితే వారు నాకు సహాయం చేస్తారు అని అనుకుంటున్నావేమో ఎవరెవరి దగ్గర నువ్వు ప్రార్థన చేసినా వాటికి జవాబు రావలేదని బాధపడుతున్నావా ఒకవేళ చేస్తే విజ్ఞాపన చేస్తే అడిగితే మేము చేయము నీకు సహాయము అని అనేక మంది మనల్ని తక్కువగా మాట్లాడి మనల్ని రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి అలాంటి పరిస్థితులు నీవు ఉన్నావా దేవుడి రోజు ప్రత్యేకంగా మనం నీతో మాట్లాడేది కేవలం నీతో ఒక ప్రత్యేకమైన మాట ఆయన చెప్పేది ఏంటంటే నీవు ఆయనకు మనం ఇచ్చాయి ఆయన అనగా పరిశుద్ధాత్ముడైన లోకరక్షకుడు ఏసుక్రీస్తుకి నీవు ప్రార్థన చేసినప్పుడు నీ మనవేంటో ఆయన అంగీకరిస్తానని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు దేవుని వాక్యంలో నుండి నీతో మాట్లాడుతున్న గొప్ప మాట నీ మనవి ఆయన ఆలకించను ఐన్ నీవు ఆయనకు ప్రార్థన చేయగా నీ మనవేంటో నీ మనసులో ఏముందో ఏది జరగాలని కోరుకుంటున్నావో అది వినలేని వారి దగ్గర లేకపోతే చెవులు లేని వారి దగ్గర మాట్లాడుతున్నావా చెవులుండి వినికిడి శక్తి లేని వారి దగ్గర ప్రార్థిస్తున్నావా చెవులున్నవాడు వినేవాడు జీవము కలిగినటువంటి ఏసు క్రీస్తుకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెంటనే నీకు జవాబు వస్తుంది ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించను పెళ్ళి జరగాలను లేకపోతే ఇల్లు కట్టాలని ఉద్యోగం కొరకు ఆరోగ్యం కొరకు మనవి చేయాలని అనుకుంటున్నావా కుటుంబంలో సమాధానం కొరకు గర్భఫలం కొరకు ఎన్నెన్నో ఆశలు ఆస్తి విషయంలో తగాదాల విషయంలో ఎన్నో కష్టాలు నాకు ఉన్నాయి నేను చిన్న చిన్నమాట చెప్పుకుంటాను ఆయనే నా చిక్కులన్నీ తీరుస్తారని ఎదురు చూస్తున్నావా ప్రార్థన చేయి ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే టీవీ ప్రోగ్రాం అయిన వెంటనే మోకరించి ప్రార్థన చేయి కళ్ళు మూసుకుని జీవమూల దేవుని ఎదుట ప్రార్థన చేయి ఆయనకి తెలియపరచు వెంటనే ఆయన నీకు జవాబిస్తానని మాట్లాడుతున్నారు గొప్ప జవాబు ఈరోజు నువ్వు పొందుకోబోతున్నావు ఆత్మని దీవించి గాక ఆమెను వాక్య భోగనకు వెళ్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి రెండవ రాకడకు సంబంధించినటువంటి బోరధ్వని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి నుండి మరలా మనం చదువుకుందాం మరి ఏడుగురు దూతలు ఏడు బోరలు పట్టుకుని మరి ఏడు బోరలతోటి లోకం మీద ఒక్కొక్క దూత బోర ఊదినప్పుడు ఒక్క దూత బోరు ఊదితే ఎంత కష్టము ఎంత శ్రమ లోకానికి సంభవిస్తుందో మనం తెలుసుకుంటూ ఉన్నాం మొట్టమొదటి దూత బోరుధ్వని గురించి విన్నాం రెండవ దూత బోరుధ్వని గురించి విన్నాం మూడవ దూత బోరుధ్వని గురించి విన్నాం మనం నాలుగవ దూత బోరుధ్వని గురించి కూడా విన్నాం అయితే ఇప్పుడు ఈ సమయంలో ఐదవ దూత బోరుధ్వని గురించి కొన్ని విషయాలు లాస్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం ఈ దినము మరలా చదువుకుందాం ఐదవ దూత బోరు ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను ఆ అగాధములోని పొగచేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లుగా వాటికి బలం దేవుని నామానికి మహిమ కలుగును గాక రివ్యులేషన్ చాప్టర్ నైన్ వర్స్ వన్ టూ త్రీ మనం చూస్తూ ఉంటుంటే చాలా మూల్యం విషయాలు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు ఐదవ దూత బోరధ్వని గురించి లాస్ట్ ఎపిసోడ్లో మనము నక్షత్రమును గురించి ధ్యానం చేసుకున్నాం ఎందుకంటే రాలిన ఒక నక్షత్రమును చూచి తిని పరిశుద్ధ యోహాను మరి పద్మాస దీపంలో నుండి చూసిన దర్శనములో ఒక మాటగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే రాలిన ఒక నక్షత్రమును చూచి ఆ నక్షత్రం అగాధం యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడిను లాస్ట్ టైం మనం నక్షత్రం అంటే ఏంటి ఈ నక్షత్రం ఎవరు అని అనుకుంటే ఈ నక్షత్రము సాతానుడని మనం తెలుసుకున్నాం రాలిన నక్షత్రము తర్వాత అధికారము ఇయ్యబడిను అతనికి అంటే ఒక వ్యక్తిని సూచిస్తూ ఉంది మరి క్రీస్తు విరోధి మరి ఆత్మ కలిగి ఉంటాడని దురాత్ముడు అని దుష్టుడని మరి అగాధము తెరిచే అధికారము దేవుడు సాతానుడికి ఇచ్చి ఉన్నాడని మనం ఆ వాక్యంలో చాలా విషయాలు నేర్చుకున్నాం అయితే ఈరోజు మనం ఇంకొద్ది మనం కొన్ని నిమిషాలు వాక్యంలోకి మనం ముందుకెళ్తే అతడు అగాధమును తెరవగా కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను ఈరోజు మనం కొలిమిలో నుండి లేచిన పొగ గురించి ధ్యానం చేసుకుందాం అందరూ అండర్లైన్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే పొగ గురించి ఏంటి పొగ కొలుమిలో నుండి వచ్చే పొగ ఏంటి మొట్టమొదటిగా రాలిన నక్షత్రము తర్వాత అతనికి అధికారం ఇవ్వబడినో అతడు అగాధమును తెరవటం ఎక్కడ ఎక్కడుంటుందో అగాధం దగ్గర ఎలా ఎవరుంటారో అగాధం ముందే మనం తెలుసుకున్నాం అగాధము పాతాళములో ఉంటుందని పాతాళము భూమి కింద ఉందని మరి పాతాళానికి ముందు భాగంలో ఇక్కడ ఉందని అలాగే చెర ఉందని ఒక్కొక్క అరలుగా అరలుగా ఒక్కొక్క ప్రదేశము కలిగి ఉన్నటువంటి భాగము మరి పాతాల లోకానికి సంబంధించినట్టుగా కనబడుతూ ఉంది దానికి కావలసినటువంటి ఎవిడెన్స్ను కూడా మన వాక్యంలో మనం నేర్చుకున్నాం ఈరోజు మరి కొలుములో నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను అగాధములో పొగ చేత సూర్యుని వాయుమండలమున్న చీకటి కమ్మెను ఏంటి పొగ పొగ ఎంతో స్మోక్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి ఎక్కువ స్మోక్ వస్తే అక్కడ ఏం కనపడుతుంది ఇంకంత చీకటి కమ్ముకుంటుంది చీకటి ఎప్పుడైతే కమ్ముకుంటుందో వెలుగుని మింగేస్తుంది మనము ఎక్కువ పొగ పెడుతున్నప్పుడు స్మోక్ ఎక్కువ వస్తే అక్కడ గు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటుంది గదంతా స్మోక్ అయిపోతే ఏం కనపడదు మనకి ఇలాంటి పరిస్థితులు చీకటి కమ్మటం అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మరి నిర్గమాకాండము పదో అధ్యాయంలో మనకి మరి ఐగుప్తులు చీకటి కమ్మినటువంటి స్థితి మనకు కనబడుతూ ఉంది ఇది లోకములో ఆత్మీయంగా కనబడుతూ ఉంది మరి కంటికి మనం చూసే విధానంలో అనుభవించిన విధానంలో అక్షరార్థంగా అలంకారంగా కూడా కనబడుతూ ఉంది నిర్గమాఖాండంలోకి ఒకసారి మనం చూద్దాం రండి నిర్గమాఖాండము పదో అధ్యాయము నేను చదువుతున్నాను నాతో కూడా మీరు కలిసి ఒక వాక్యాన్ని చదువుతారని ఆశిస్తూ ఉన్నాను నిర్గమాఖాండం పదో అధ్యాయం పదిహేను వచ్చినం ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష పొలం అన్నిటిని అవి తినివేసెను ఐగుప్తు దేశమంతటా చెట్లే కానీ పొలములో కూరయే కానీ పచ్చనిది ఏది మిగిలి ఉండలేదు ఐగుప్తులో చీకటి కమ్మిన పరిస్థితి ఆల్రెడీ చీకటి కమ్మింది దేవుని చిత్తము నెరవేరటానికి దేవునికి విరోధంగా నడిచినటువంటి వ్యక్తి ఫరో తన కళ్ళు తెరవబడటానికి ఎన్నో పరిస్థితులు దేవుడు కలగజేసి ఉన్నాడు అయితే ఇక్కడ ఈ ఐదవ దూత బోర ఊదినప్పుడు కొలుమిలో నుండి పొగ వచ్చి ఆ పొగ సూర్యుని అలాగే వాయుమండలమును కమ్మి మొత్తం చీకటిగా మార్చటానికి ప్రయత్నం చేయటం అంటే ఆత్మ సంబంధమైనటువంటి మర్మం ఏంటంటే పరిశుద్ధ దేవుని రాకడలో ఒక ఒకచోట నీతి సూర్యునితో పోల్చుకున్నాడు ఆయన ఆయన నీతి సూర్యుడు వాయుమండలము నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన దూతల సమూహము పరిశుద్ధ పత్రికలు దేవుని వాక్యమును పొగ అనేటువంటి చీకటి మరి సత్యమును మరుగు చేసి అసత్యమును బోధించేటువంటి బోధగా తప్పుడు బోధలు లోకములోకి రావటమే పొగ సూర్యుని కమ్మటం సంబంధమైనటువంటి దేవుడు పరిశుద్ధ కార్యాలు మనకు ఈ రాకటి దినాల్లో ఈ చివరి దినాల్లో ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు ప్రియులరా పొగ ఎప్పుడు వచ్చిందండి మరి ఇంకా వస్తుందా ఇంకెప్పుడు వస్తుందని అనుకుంటున్నావేమో ఆల్రెడీ నీతి సూర్యుని యొక్క వాక్యమును అనేక మంది సేవకులు అనేక మంది దుర్బోధకులు బయలుదేరి స్వార్థను మరి ఉన్న దైవాన్ని పరిశుద్ధతని మరి అపరిశుద్ధంగా మార్చినటువంటి బోధలు మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం ఒకటి బోధించే వాక్యం ఒకటి ఎవరి మట్టికి వారు అంటే స్వార్థపూరితంగా బోధించే బోధకులు కూడా తయారై ఉన్నారు ఈ రోజుల్లో దేవుని రక్షణ గురించి బోధించడం మానేసి దేవునికి సంబంధం లేని బోధ అంటే దైవానికి సంబంధం లేనటువంటి బోధకులు ఎక్కువైపోయారు బోధలు ఎక్కువైపోయినాయి విమర్శించుకోటలు ఎక్కువైపోయినాయి కానీ దేవుని రాకటకు అనేక ఆత్మలను సిద్ధము చేయటానికి దుఃఖంలో ఉన్న వారిని ఆదరించేటువంటి బోధ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు బోధించటం తగ్గిపోయింది వాక్యము తగ్గిపోతూ ఉంది అన్ని చోట్ల కూడా వాక్యాలు తగ్గిపోయి చాలా సంఘాల్లో కామెడీ ఎక్కువైపోతూ ఉంది నవ్వులు నవ్వించటం గొంతులేయటం అంటే లోకానికి సంఘానికి సంబంధము లేకుండా అయిపోతూ ఉంది క్రీస్తుకి లోకానికి వ్యత్యాసం లేని బోధలు అయిపోతూ ఉన్నాయి కొందరు వివాహము నిషేధిస్తుంటారు కొందరు మాంసాన్ని నిషేధిస్తుంటారు మాంసాహారాన్ని నిషేధించాలి వివాహం ఆడరాదని నిషేధించేటువంటి వివాహము నిషేధించాలి అనేటువంటి బోధలు మళ్ళీ మధ్యకాలంలో ఎక్కువైపోతూ ఉన్నాయి ఇవన్నిట్లు మనం చూస్తూ ఉంటుంటే ప్రియులరా ఆచారాలు కట్టుబాటులు ఏవేవో నియమాలు ఇవన్నీ చేయొచ్చు అన్నీ తిరగవచ్చు అన్నీ చూడొచ్చు ఇవన్నీటువంటి బోధలు దేవునికి విరోధైన బోధ ఇదే పొగ సూర్యుడైనటువంటి ఏసుక్రీస్తు వాక్యమును ఈ పొగ చుట్టూ అల్లుకోవటం మనం చూస్తూ ఉన్నాం భయం లేని భక్తి కొత్త కొత్త బోధలు ఏదైనా చేయొచ్చు ఎటైనా తిరగచ్చు దేవుడు మనల్ని క్షమించాడు మీకేం కాదంటే భయము లేని భక్తి మృతదేహంతో సమానము ప్రియుల బాగా గమనించండి భయము లేకుండా భక్తిలో ఉండటం మనం దేవుని కార్యాలు చూడలేము కొలుములో నుండి అగాధము తెరవబడింది అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఒకసారి దశలోనికి రాసినటువంటి రెండవ పత్రికలో చాలా మూల్యం విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో నుండి దశలోనికి వెళ్ళి రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచనం మొదట భ్రష్టత్వము సంభవించిన నాశన పాత్రుడుగు పాపరుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటిని ఎదురించుచు దనంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకును తాను దేవుణ్ణని తను కనపరుచుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి నేను ఇంకా మీ యద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాణిని అడ్డగించినది ఏదో అది మీరు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించినది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకు అడ్డగించును తీసి వేయబడు వరకే అడ్డగించును అప్పుడు ఆ విరోధి బయలుపరచబడును యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును దేవునికి మహిమ కలుగునుగాక ఈ తప్పుడు బోధలు ఏంటంటే అడ్డగించేది ఏంటంటే పరిశుద్ధాత్మడు దేవునికి మహిమ కలుగునగాక బోధ తప్పుడు బోధల్ని హరికట్టేది ఎదురించేది ఈ బోధ కరెక్ట్ కాదు అని మాట్లాడే దమ్మున్నది పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే ఏ మనుషుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటాడో ఏ సంఘము పరిశుద్ధాత్మ శక్తి అనుభవంలో ఉంటుందో ఆ సంఘము దేవుని కొరకు నిలబడతారు దుష్టునికి దూరముగా ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ కొలుమిలో నుండి పురుషుడు పాపపురుషుడైనటువంటి దురాత్మ శక్తి కలిగినటువంటి క్రీస్తు విరోధి కొత్త బోధలు బోధించటానికి వాడు ప్రోత్సాహం చేస్తూ ఉంటుంటాడు ఆల్రెడీ చాలా రకాల బోధలు వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఫలానా ప్రదేశానికి వెళ్ళి ఒక దైవజనుడి దగ్గర ఒక ప్రత్యేక బోధనని అనుభవించి నేను తీసుకుని అభ్యసించి వచ్చాను ఇది కొత్త బోధని ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క బోధ బోధించటం మనం చూస్తూ ఉన్నాం మనకేసినటువంటి పునాదులు వేరు మన పునాదులు దేని మీద పునాదులు అంటే ఆ పస్తుల సువార్త ద్వారా మన నిబంధనల ద్వారా దేవుని వాక్యం ద్వారా మనం పునాది వేయబడ్డాం మన కొత్త బాధలు వచ్చి రకరకాలుగా సంచలనం కలగజేస్తూ ఒక రకమైనటువంటి విమర్శ కలగజేస్తూ కొందరు మళ్ళీ బాప్తిసం పొందాలని ఒకరు ఒక్కసారి బాప్తిసం పొందాలని బాప్తిసం పొందిన వానికి మరొకడు మరలా బాప్తిసం పొందేలా లేదు ఆ సంఘానికి వెళ్ళడం కాదు నువ్వు మా చర్చికి వస్తున్నావు కనుక నువ్వు మా బాప్తి తీసుకోవాలి మా చర్చలో బాప్తి పొందితేనే పరలోకి వెళ్తారు వేరే చర్చలో బాప్తిజం పొందితే పరలోకి అనే బోధ దేవునికి విరోధమైన బోధ యేసు నామంలో మనం బాప్తిజం పొందినప్పుడు ఏసు క్రీస్తు నామంలో తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామంలో వారికి బాప్ ఇవ్వండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మత్యసు వార్తలు మనం చూస్తూ ఉన్నప్పుడు చక్కని వాక్యము యేసు ప్రభు వారు చెప్పిన మాట మనకు కనబడుతూ ఉంది మత్స్సు వార్తలకు ఒకసారి వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను వాక్యాన్ని ఇక్కడ మనం చూద్దాం మత్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము మ్యాథ్యూ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ ఎయిటీన్ మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోక మందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జను శిష్యులుగా చేయుడి శిష్యులుగా చేయండి ఎలా చేయాలో నేను చెప్తున్నాను చూడండి నేను యేసు చెప్తున్నారు తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాతిష్మిచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతూ వాటన్నిటిని గాయకొని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుని నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే త్రిత్వం అనేటువంటి ఈ ట్రినిటీలో అంటే తండ్రి యొక్కయుమార్ని యొక్క పరిశుద్ధాత్మనామలు బాప్తీసం పొందాలని యేస్సు ప్రభు వారు క్లారిటీ ఇస్తూ ఉన్నారు కొందరు పేదరు బాప్తీసం కొందరు పౌలు బాప్తీసం ఎవరో ఏదో బాప్తీస్తారు ఆ బాప్తీస్తారు కాదు ఏసు ప్రభు వారు చెప్పారు అయితే ఏసు ఎంత చక్కగా మాట్లాడే చూడండి మొత్తం ఇరవై ఎనిమిది పద్దెనిమిది అండర్లైన్ చేసుకోవాలి మీరు ఈ బోధలు అన్నీ కూడా ఖండించుకోవాల్సిన బాధ్యత మనకుంది అయితే ఏసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జీవులు శిష్యులుగా చేయండి తండ్రి యొక్క యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను అది బోధించండి ఎంత చక్కని బాప్తి క్రమాన్ని ప్రభు బోధించారు మొదటి దోత బోరు ఊదినప్పుడు భూమికి శ్రమ కలిగింది రెండవ దోత బోరు ఊదినప్పుడు సముద్రానికి శ్రమ కలిగింది మూడవ దోత బోరు ఊదినప్పుడు నదులకు నీటి బొగ్గులకు శ్రమ కలిగింది నాలుగవ దోత బోరు ఊదినప్పుడు ఆకాశమండలం సూర్యచంద్రుల నక్షత్రాలకి మరి చీకటి కమ్మటం అవన్నీ కూడా ప్రకాశించే విధానమంతా తగ్గిపోవటం ఐదవ దోత బోరు ఊదినప్పుడు ఆ కాశము నుండి రాలిన నక్షత్రము వాడు అగాధమును తెరిచి అధికారం పొందుకోవటం ఆ అగాధము తెరిచినప్పుడు అందులో నుండి వచ్చిన పొగ ఈ పొగే చాలామంది ఆత్మీయ జీవితాలను పాడు చేస్తూ ఉంది కొందరు బొట్లు పెట్టుకోవచ్చని కొందరు అలంకరణ చేసుకోవచ్చని కొందరు ఏమి అలంకరణ చేయకూడదని మీరు దేహం మీద ఉన్నవన్నీ కూడా సమర్పించేసుకోండి అప్పుడు ఇప్పుడే పరిశుద్ధంగా ఉంటారని కొందరు బోధ కొందరు అన్నీ ఉన్నా కానీ దేవుని సన్నిధిని కలిగి ఉండాలని కొంతమంది బోధ ఏ బోధ సత్యం ఏ బోధ కరెక్ట్ ఒకే ఒక బోధ ఏసు దేవుడిని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకునే బోధను అంగీకరిస్తే నువ్వు ఏమేసుకోవాలో ఏం తీసుకోవాలో పరిశుద్ధాత్మను నీకు బోధిస్తాడు ప్రియులరా మనము శరీర అలంకరణ మార్చుకున్నంత మాత్రాన పరిశుద్ధత నీకు రాదు ఎవరికో నీవు విశ్వాసము అన్నీ తీసేసింది ఏంటమ్మా ఆమె ఎందుకు అలాగా వస్తువులు ఏంటి అవన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఏదో దేవుళ్ళలో ఉన్న అంటుంది ఏంటి అనుకోవటం వల్ల మనుషులకి కనపడవలని భక్తి చేయొద్దు మనస్సు మారి నూతనమొకటతోటి అది మారు మనసు అవుతుంది దేవునికి మహిమ కాక మారు మనసుకు తగిన ఫలము ఫలించండి మారు మనసు మారాలి నీలో నా స్వార్థను తీసాయి అసూయి తీసాయి అబద్ధమైన తీసేయి చెడు చూపు మానే పరిశుద్ధ ఆత్ముడు నీ మీద ఆవరిస్తాడు నీ మనసు నెమ్మది అవుతుంది నీ శరీరం అంతా ఆరోగ్యంతో నింపబడుతుంది మనుషులకి కనపడాలి సేవకులకి కనపడాలి నేనేదో స్పెషల్గా ఉన్నట్టు నటన వద్దు నటించే బోధలు మనకు వద్దు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అగాధములో నుండి వచ్చే పొగ మరి సూర్యున్ని వాయుమండలాన్ని కమ్ముతుందని నిజముగా ఈరోజు భూమి అంతా కూడా యేసు క్రీస్తుసు వార్త ప్రకటించబడితే ప్రకటించబడిన ప్రతి చోట కొత్త బోధకులు తయారవుతున్నారు కొత్త బోధలు తయారవుతూ ఉన్నాయి మనుషులకు ఏది సంతోషమో మనుషులకు ఏది ఇష్టమో దానికి తగ్గట్టుగా బోధించే బోధ వచ్చేసింది ఇదే మరి సత్యమైనటువంటి వాడు వెలుగు వెలుగైనటువంటి దైవాన్ని మరి పొగ కమ్ముకోవటం చీకటి కమ్మే పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం అంటే పొగ అనగా ఏంటంటే మరి అసత్య బోధ దేవునికి విరోధమైనటువంటి బోధ మరి పిల్లల కట్టుబాటు సంఘ కట్టుబాటు క్రమశిక్షణ అంతా కూడా చెడగొట్టేటువంటి బోధ మరి అగాధముల నుండి వచ్చిపోగా ఈ దీన్ని బట్టి మనం చూస్తే ఆల్రెడీ పరిస్థితులు చాలా తారుమారైపోవటం వల్ల మ మన ప్రభువు యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రిని దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచును గాక దేవుని యొక్క వాక్యంలో మిమ్మల్ని స్థిరపరచాలని పరిశుద్ధ పావులు దశలోనికా సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులరా అనేక రకాల బోధలు సడన్గా సేవకులు అయిపోతున్నారు చాలామంది సడన్గా సేవకురాలు అయిపోతున్నారు చాలామంది ప్రియులరా పిలుపు లేకుండా సేవ చేయొద్దు ఆయన పిలుచుకుంటేనే సేవ చేయండి రిటైర్డ్ అయిపోయాం కదా అని సేవ చేయకండి ఆయన పిలుపు ఉంటేనే సేవ చేయండి లేదా సేవ చేసే వాళ్ళని మీ ప్రాంతంలో ఎవరు దేవుని సేవకి నన్ను దేవుడు పిలిచేయడని సాక్షమిస్తున్నారో వారిని వారి సంఘాలు మీరు బలపరచండి పరలోక రాజ్యం మీకు చోటు ఉంటుంది పిల్లరా పిలుపు లేకుండా మరి సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో సేవ కట్టద్దు సొంత జ్ఞానంతో ఇతరులకు బోధ బోధించద్దు ఆత్మనికి బోధించినప్పుడే బయట వారికి ఆత్మ బోధ చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వారు మరి ఆత్మను సిద్ధం చేసుకుని దేవుని రాకడికి సిద్ధపడటం చాలా మంచిది ఎవరి గురించే కాదు ఫస్ట్ నీ ఆత్మీయ మెట్టి నువ్వు కట్టుకోవాలి నీ కుటుంబం మెట్టి నువ్వు కట్టుకోవాలి విశ్వాసములో ప్రార్థనా శక్తి ద్వారా మొట్టమొదటిగా నీ కుటుంబం దేవుని రాజ్యం వెళ్తుందా వెళ్ళదా అని నీకు ఎప్పుడైనా ఆలోచన కలిగిందా ఏదో తిరుగుతున్నావు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు అంతా దేవుడే చూసుకుంటాడని అనుకుంటున్నావా నీవు ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించు నీ కుటుంబంలో కుటుంబ సభ్యులందరిలో ప్రార్థన జీవితం ఉందా లేదా అని పరీక్షించి వారిని హెచ్చరించి మనము దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుడు లేకపోతే మనం దిక్కులేని వాళ్ళం అయిపోతామని నీవు బిడ్డలకి నీ కుటుంబ సభ్యులకి నువ్వు బోధ బోధించాలి ఇక సమయం లేదు ఎవరెవరో గురించి కాదు మొట్టమొదటిగా నీ గురించి నీ కుటుంబం గురించి దేవుని దగ్గర కన్నీరు విడవటం నేర్చుకో దేవుని దగ్గర ముందు ప్రార్థన చేయి పేతులతో యేసుప్రభారు అంటారు పేతృ నీవు స్థిరపడి అనేక మందిని స్థిరపరచు నీ కుటుంబంలోనే స్థిరత్వం లేకుండా నీ బిడ్డలకి రక్షణ లేకుండా నీ బిడ్డలకి మారు మనసు లేకుండా నీ భార్యకి మారు మనసు లేకుండా నీ భర్తకి మారు మనసు లేకుండా నీవేదో బయట వాక్యం చెప్తావంటే అది మంచిది కాదు ఈరోజు దేవుడినితో నాతో మాట్లాడుతున్నాడు ఆయన రాకడ సమీపించి ఉంది ఆయన ఆసన్నమైపోయింది ఎక్కడైనా మనం సాక్ష్యం ఇవ్వచ్చు కానీ బోధ బోధించటానికి తగిన పిలుపు మనకి అవసరమైనది దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాట్లు ఫస్ట్ నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి స్థిరపడాలి నీ కట్టుకోవటానికి ఆసక్తి చూపించి స్థిరమైన పునాది బిడ్డల పట్ల ఉండిలాగున దేవుని పాదాల దగ్గర ప్రార్థించవలసిన బాధ్యత మీకుంది ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతుంది సమయం లేదు అగాధమును సాతానుడు తెరిచేడని మనం నమ్మటానికి అవకాశం కనబడుతూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు రెండవ అధ్యాయము తొమ్మిదవత్నంలో నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానావిధములైన సూచిక్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును ఇందుచేతనే సత్యమును నమ్మక దుర్నీతి అంద అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు మోసం చేస్తు ప్రియులరా ఈ పొగ సత్యమనే వెలుగైనటువంటి సత్యవాక్యాన్ని చీకటిగా మారుస్తూ ఉంది అనేకమంది బ్రతుకులు వాక్యము లేని బ్రతుకు చీకటిగా మారిపోతుంది వాక్యము లేని బ్రతుకు వాక్యము లేని కుటుంబము చీకటి వచ్చేస్తుంది వారు ఏది చేసినా ఫలింపు ఉండదు చివరికి మరి వారి యొక్క చివరి జీవితం నాశనం అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనతో ఆత్మ మాట్లాడేది ఏంటంటే మరి వాక్యములో బలముగా నిలబడాలి బలమైనటువంటి సంఘములో నిజమైన పిలుపున్న సంఘములో నిలబడి ప్రార్థన మెట్టు కట్టుకోవాలి డబ్బులు ఉన్నాయని లేకపోతే బంగారం ఉందని ఉద్యోగం ఉందని అందం ఉందని సౌందర్యం ఉందని అన్నీ నాకు తెలిసాయి అన్న మాటలు పక్కకు పెట్టి నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత నీకు ఉందా లేదా పరీక్ష చేసుకో ఒకవేళ ఉందో లేదో నీకు దేవుడు బయలుపరిస్తే దాన్ని బట్టి దేవుని సేవకుల దగ్గర చంటిబిడ్డ స్వభావము కలిగి గొర్రె వలె మందులో నిలబడటం నేర్చుకో దేవుని వాక్యము ద్వారా ఉదక స్నానం చేత కడగబడినప్పుడు నీ కుటుంబంలో శాంతి కలుగుతుంది దేవుని రాజ్యంలో నీకు అవకాశం ఉంటుంది మరి ఈ సమయంలోనే మన వ్యక్తిగత జీవితాల్ని కుటుంబాన్ని పరిశుద్ధతను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందరూ ప్రార్థన చేయండి పరిశుద్ధుడైన దేవ వాక్యం విన్నటువంటి బిడ్డలను మీరు దీవించండి సంబంధంగా బలపరచండి నీ కార్యములు బిడ్డ బట్టలు జరిగించండి నూతన కార్యములు జరిగించండి నేను రాకడకు మేమందరం సిద్ధపడటం సహాయం చేయండి ఎవరు ఈ కుటుంబంలో విడవపడకుండా అందరూ నీ రాజ్యంలో చేరేటువంటి స్థితి ఆ బోరధ్వని వినేటువంటి యోగ్యత దయచ్చేయండి ఏస్తున్నామలు అడుగుచున్నా తండ్రి ఆమె ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి కె చిన్న అప్పారావు నిర్మల సుజాత నరేంద్ర రాజు కోవిద్ ధార్మిక్ శ్రీజ తణుకు నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు దేవుడు మనం దీవించి గాక మీ కష్టార్జితంలో నుండి పదివేల రూపాయలు దేవుని సువార్త కొరకు మీరు స్పాన్సర్ చేసి ఉన్నారు మరి మొదటగా మనం దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు మీరు దేవుని పని చేశారు ఏ పని జరగాలనుకున్నారో ఏ కోరిక తీరాలని మొదటగా దేవుడు పని చేశారో మీరు విత్తిన విత్తనం ద్వారా మీరు స్పాన్సర్ చేసినటువంటి పదివేల రూపాయలు ఆ విత్తనం ద్వారా మరి కోట్ల మంది ప్రజలు ఈరోజు వాక్యం విన్నారు సాక్ష్యాలు విన్నారు ఎందరో కన్నీరు వాక్యం తుడిచింది ఎన్నో కుటుంబాలు ఆదరించబడుతున్నారు ఓదార్చబడుతున్నారు ఇంత గొప్ప పని మనం చేసాం గనక దేవుడు మన పని తప్పక చేస్తాడు మీరు విశ్వాసంతో విత్తనం ఇస్తారు నూరంతల పంటకు వస్తారు బలమైన సాక్షిగా దేవుడు మనల్ని వర్దలింప చేస్తారు మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రేమగల దేవాయస్సు ప్రభు మీకు వందనాలు వాక్య విని నీ సువార్త కొరకు నీ రాజ్యం అభివృద్ధి కొరకు పదివేల రూపాయలు స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని నిశ్చయముగా దీవించండి దీని ద్వారా ప్రభు అనేక కుటుంబాలు ఆదరించబడ్డాయి ఓదార్చబడ్డారు ఎందరో కన్నీరు తొడవబడింది చనిపోవాలనుకున్నవారు మనసు మార్చుకున్నామని సాక్ష్యం చెప్తా ఉన్నారు ప్రభు అని కొందనాలు ఆ దీవెన ఈ కుటుంబానికి దయచ్చేయండి ఏ కార్యము జరగాలని ప్రార్థిస్తున్నారో వెంటనే నూరు శాతము అనుకున్నటువంటి కార్యము సఫలమవును గాక జరుగును గాక ఆరోగ్యము కలుగునుగాక దీర్ఘాయుష్ కలుగునుగాక నిదాసుగా ప్రార్థిస్తున్నాను నీ దీవెన దయచేయండి ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె